టిప్స్ని పక్కన పెడదాం, కాసేపు గాసిప్స్ని పక్కన పెడదాం. ఒక క్లియర్ ఇండికేషన్స్ అయితే ఒక మాట చెప్తానండి, ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న ఒక మాట చెప్తాను. ఈటల రాజేంద్ర గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, పట్నం మహేందర్రెడ్డి గారు ముగ్గురు కలిసి ఉన్నారని ఒక ఫోటో వేసి సోషల్ మీడియాలో, ఐ డోంట్ వాంట్, నేను ఎవరి తరఫున వకాలు తప్పించుకోదలుచుకోలేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడదలుచుకో, ఇట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. బట్ నాకు తెలిసి ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో పెళ్లి కానీ రాజస్థాన్లో ఉన్నారు, డెస్టినేషన్ మ్యారేజ్లో. పట్నం మహేందర్రెడ్డి గారు శాసనమండలిలో ఉన్నారు. ఈటల రాజేందర్ గారు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం న్యూఢిల్లీలో ఉన్నారు. సో ఈ ముగ్గురు కలిసి ఒక టేబుల్ మీద ఉన్న ఎప్పటిదో పాత ఫోటో తీసుకొచ్చి పెట్టి సోషల్ మీడియాలో బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని నేను అనుకుంటున్నా. సో ఇది నాకున్న ప్రాథమిక సమాచారం. నేను రాజేందర్ గారితో మాట్లాడలేదు, పట్నం మహేందర్రెడ్డి గారితో మాట్లాడలేదు, మైనంపల్లి గారితో మాట్లాడడానికి నాకు స్కోప్ లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, చిన్న చిన్న విషయాలని భూతద్దాలు పెట్టి చూపించి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని మలినం చేసేందుకు, బురద జల్లేందుకు చేసేటువంటి ప్రయత్నాలు తప్ప మీరు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సేమ్ హరీష్ పాలసీ ఇది. మీరు మంచిగా ఉండాలని కోరుకోండి, మీరు మంచిగా ఉండడం కోసం నన్ను చంపుతా అంటే నేను ఒప్పుకోను సార్. ఇక్కడే ప్రధానమైన ప్రశ్న వస్తుంది, హరీష్కి మీకు ఏదైతే ప్రచండ యుద్ధం జరిగిందని నేను చెప్పాను, అదే రకమైనటువంటి ప్రచండ యుద్ధం బీజేపీ అధినాయకత్వం అంటే రాష్ట్ర స్థాయిలో నాయకులు కొంతమందికి, మీ ఇద్దరికీ ఉందని అది బయట చర్చ. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు మీ స్టూడియోలో ఒక 50 మంది పనిచేస్తున్నారు అనుకుంటే, 50 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఏదైనా ఒక విషయం మీద అభిప్రాయం అడిగితే 50 మంది 50 రకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తారు, 50 మంది 50 రకాలైనటువంటి గుడ్డలు వేసుకొని వస్తారు, 50 మంది 50 రకాలైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సో హౌ కెన్ యూ సే దట్ అందరు 50 మంది ఒకటే రకంగా మాట్లాడాలి అని చెప్పడానికి మనకు నైతిక హక్కు ఎక్కడిది? ఉద్యమకారుడు రాజలింగమూర్తి మనతో మాట్లాడటానికి, మీతో మాట్లాడటానికి లైవ్లో ఉన్నారు, లైన్లో ఉన్నారు, ఫోన్ లైన్లో ఉన్నారు. రాజలింగమూర్తి గారు నమస్కారం. యా, రాజలింగమూర్తి ఫోన్ కట్ అయింది. రాజలింగమూర్తి భూపాల్పల్లి ప్రాంతం నుంచి ఫోన్ చేశారు. యా, ఇక మళ్ళీ మొదటికి వద్దాం, ఈ ప్రచ్ఛన్న యుద్ధానికి వద్దాం. ప్రచ్ఛన్న యుద్ధంలో దాపరికమే లేదు. బండి సంజయ్కి మీకు, మీ ఇద్దరికి పొసగట్లేదు. రెండు వైరి వర్గాలుగా ఈరోజు బీజేపీ రాష్ట్ర శాఖలో ఉన్నారు అనేది చర్చ. 100% అబద్ధం సార్. ఇద్దరం కలిసే ఉన్నాం, కలిసే పనిచేస్తా ఉన్నాం, పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పని చేస్తాం. పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పనిచేసే క్రమంలో మీరు కలిసే ఉన్నారు. వారు కరీంనగర్ని పోటీ చేయమని పార్టీ చెప్పింది, వారు పోయి చేసినారు. నన్ను పోయి దుబ్బాకు చేయమన్నారు, చేసాం. ఈటల రాజేంద్ర గారిని గజ్వేల్ చేయమని చెప్పింది పార్టీ, చేసినాం. చేయమని ఎక్కడ చెప్పినాం సార్? ఎవరికి ఇచ్చిన బాధ్యతను వారు నెరవేరుస్తూ ఉన్నాను సార్. ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు లేవు. ఎక్కడైనా చర్చ జరుగుతున్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సార్, నేను ఇందాకే చెప్పిన సిద్దిపేట నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. ఉన్నారు, రఘునందన్ రావు ఉన్నారు, మాట్లాడండి సార్. అన్న నమస్తే, నేను కానగంట శ్రీనివాస్, సిద్దిపేట. చెప్పండి సార్. అన్న బాగున్నారా? బాగున్నామన్నా. చెప్పండి సార్. అన్న ఈసారి మీరు పార్లమెంట్ కు వస్తే మీరు తప్పకుండా గెలుస్తారన్నా. థ్యాంక్ యూ సీనన్న, మీ సిద్దిపేట వాళ్ళందరూ ఆశీర్వదించాలి తప్పకుండా. మీ అందరూ ఆశీర్వాదం కూడా. గతంలో జరిగినటువంటి తప్పును సరిదిద్దుకోవాలని చూస్తున్నారు. మొన్న ఏ విధమైతే వాళ్ళు తప్పు చేసినారో ఈసారి రఘన్నను గెలిపియాలి, గెలిస్తే ఆ తప్పును సరిదిద్దుకుంటాం అని చెప్పేసి సిద్దిపేట అదే కాకుండా మెయిన్ గా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు. సో ఇప్పుడు అన్ననేమో, అనిల్ గారేమో రోజు హరీష్కి నాకు ప్రచ్ఛన్న యుద్ధం ఉందంటారు. మీరు సిద్దిపేట నుంచేమో తప్పులు సరిదిద్దుకోవాలి, రఘన్నను గెలిపియాలి అనేది ప్రజల అభిప్రాయం అని చెప్తా ఉన్నారు. అరవింద్ హరీష్ స్నేహం ఇలాంటిది కాదు కాబట్టి నేను ఇద్దరం కాలేజీ నాటి నుంచి నేనేమంటున్నాను సార్, వ్యక్తులుగా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ స్టూడియోలో ఇంటర్వ్యూ అయిపోయి నేను డోర్ తీసుకుని బయటకు వెళ్లే సమయంలో ఒకవేళ పొరపాటునో కావాలని హరీష్ గారు లోపలికి వస్తున్నారు అనుకో, నాకు ఎదురు వస్తే నమస్కారం మంత్రి గారు అంట. అది నా సంస్కారం. మంత్రి గారే అంటారు, అది నా సంస్కారం. అది దానికి నేను ఏం చేస్తాను? ఇప్పటికీ మాజీ మంత్రి కూడా మంత్రి గారే అంటారు. రొటీన్ అట్లే అలవాటు అయిపోయింది కాబట్టి మంత్రి గారు అనే పిలుస్తాను. తప్పుందని నేను అనుకోను. సో మనుషుల మధ్యలో మానవ సంబంధాలు ఉండడానికి తప్పు పట్టవద్దు. ఇప్పుడు మీరు ఎక్కడ కలిసినా, ఇప్పుడు నా క్లాస్మేట్సో ఫ్రెండ్సో లేదా నన్ను సిద్ధాంతపరంగా వ్యతిరేకించేటువంటి నా చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు ఎదురైంది అనుకోండి, వీడు రోజు నన్ను వ్యతిరేకిస్తున్నాడు, నాకు ఓటీ లేదు కాబట్టి నేను మాట్లాడను అని నేను దూరం వెళ్ళిపోలేను అనిల్ గారు, నేను తప్పకుండా పలకరిస్తాను. సో వాళ్ళు ప్రతి నమస్కారం చేస్తారా చేయరా, వారి అభిప్రాయం ఎట్లుంటది, వారు ఎట్లా ప్రవర్తిస్తారు నా పట్ల అనేది వారి విఘ్నతకు వదిలేస్తాను నేను. సి, నేను మనిషిగా సాటి మనిషిని గౌరవిస్తాను. సో సేమ్ రెస్పెక్ట్ వారి నుంచి వస్తుందా రాదా నీకు అంటే అది వారి విఘ్నత.
సో బట్ ఐ డోంట్ లూజ్ నా క్యారెక్టర్ని నేను పోగొట్టుకోదలుచుకోలేదు సార్. వెంకయ్య నాయుడు గారు ఎప్పుడో చెప్తుండే చిన్నప్పుడు మేము ఏబీపీ మీటింగ్లకు అప్పుడు పోయినప్పుడు వినేవాళ్ళం, రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తులు నాలుగు సీలను గుర్తుంచుకోవాలని చెప్తారు. ఒకటి క్యారెక్టర్ ఉండాలి, రెండు కాండక్ట్ ఉండాలి, మూడు కెపాసిటీ ఉండాలి రాజకీయాలకు, నాలుగు క్యాలిబరిటీ ఉండాలి. ఈ నాలుగు క్యాలిబర్ ఉండాలి. ఈ నాలుగు లేకపోతే విల్ నాట్ సూట్ టు ద పాలిటిక్స్. మీ క్యారెక్టర్ని మీరు పోగొట్టుకోవద్దు. నేను హరీష్ గారు ఎదురుకు వస్తే నమస్కారం అనడం నా సంస్కారం అనుకుంటా నేను. అది వారు ప్రతి నమస్కారం చేస్తారా చేయరా వారి విఘ్నత. సో ఇట్స్ ఆల్ హ్యూమన్ రిలేషన్ సార్. మనిషికి మనిషికి మధ్యలో ఉండే సంబంధాలు. ఎన్నికలు వచ్చినప్పుడు బరాబర్ ఆయన సిద్ధాంతం ఆయన చెప్పుకుంటాడు, నా సిద్ధాంతం నేను చెప్పుకుంటాను. అట్లాంటే మీరు ప్యానల్ డిబేట్లకు పిలుస్తారు. జీవన్ రెడ్డి గారు నేను తెలంగాణ ఉద్యమంలో బాగా దగ్గర మిత్రులు, ఆరుమూరు మాజీ శాసనసభ్యులు. కానీ లైవ్లోకి వస్తే వీ నెవర్ కాంప్రమైజ్డ్. బీజేపీ గురించి నేను ఎంత గట్టిగా వాళ్ళు నేను అంతే గట్టిగా వస్తే జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ గురించి కూడా అంతే గట్టిగా వస్తారు. ఇద్దరు వాయిస్ ఉన్నోళ్ళు కాబట్టి తప్పకుండా సార్. ఇప్పుడు వారు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వారి మాట వారు వినిపించాల్సిందే, నా మాట నేను వినిపించాల్సిందే. అట్లాంటి జీవన్ రెడ్డి గారు కనబడితే బాగున్నావా జీవన్ రెడ్డి అని అడగకపోవడం నేను సంస్కార హీనతనికి నిదర్శనం అవుతుంది. పార్టీ వేరు, సిద్ధాంతం వేరు. వ్యక్తిగత విషయాలు కసే పక్కన పెడితే ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడగమని బాగా చర్చలో ఉన్నటువంటి ఈ మా ప్రోమో చూసి చాలామంది అడిగినటువంటి మాట, కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా కేసీఆర్ మీద పోరాటం చేస్తుంటే మీకు మీ సామాజిక వర్గం నుంచి ఒత్తిళ్లు రాలేదా? నేను నా సామాజిక వర్గంలో అసలు సభ్యుని కాదు. బేసికల్గా నేను ఆ కులానికి సంబంధించిన వ్యక్తిని అనేది తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి నేను బయటకు వచ్చి చెప్పుకునేదాకా చాలామందికి నేను ఆ సామాజిక వర్గం అని కూడా తెలియదు. ఓకే. సో నేను ఫైట్ చేస్తుంది కులం కోసం కొట్లాడతలేను, కులానికి సంబంధించిన హక్కుల కోసం కొట్లాడతలేను. కేసీఆర్ గారితో నాకు కొట్లాడి వచ్చినా, హరీష్ గారితో అభిప్రాయ భేదాలు ఉన్నా, దేనికోసం అభిప్రాయ భేదాలు ఉన్నాయి? మా దుబ్బాకకి నువ్వు అన్యాయం చేయకన్నా నువ్వు సిద్దిపేటకు 100 రూపాయలు తీసుకుపోతే మాకు 90 రూపాయలు ఏమని అడగడం తప్పని నేను అనుకోను. సో దీంట్లో కులానికి ఏం సంబంధం ఉంటుంది? అంటే కులానికి ఏం పంచాయతీ ఉంది దీంట్లో? హరీష్ రావు గారు బాగుండాలని కురం కోరుకుంటే నాకు ఇబ్బంది లేదు. నా బాధ అంతా నా ఊరు బాగుండాలి అని అడుగుతున్నా నేను. దుబ్బాక అనే ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్రజాప్రతినిధిగా దుబ్బాక బాగుండాలన్నా నువ్వు దుబ్బాకకు అన్యాయం చేయకుంటున్నా. నువ్వు న్యాయం చేయకున్నా సరే అన్యాయం చేయకు. అసలు సామాజిక వర్గం ఎక్కడ వచ్చింది ఇక్కడ? అసలు కులం ఎక్కడ పంచాయతీ అని చెప్పారు? కులం గురించి అసలు ప్రస్తావన ఎప్పుడు? అసలు మా పంచాయతీలలో ఎప్పుడు కులం ప్రస్తావన లేదు? మా దాంట్లో అసలు ఆ కుల పోలు వచ్చి మాట్లాడుకోవడం చేసుకోవడం అట్లాంటిది ఏం కట్టుబాట్లు కూడా ఉండవు సార్. తెలంగాణ ప్రభుత్వ లెక్చరర్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నుంచి మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం. స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ కళాశాలలో పనిచేసే లెక్చరర్ ను కూడా ఏసీబీ కేసు పెట్టి రిమాండ్ చేయొచ్చని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానికి బలైనటువంటి వ్యక్తి మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారు. అన్న నమస్తే. మదన్న అన్న నమస్తే. ఇప్పుడు మీరు చేస్తున్న చర్చలు ఇవన్నీ నేను చూస్తున్నా. ఇప్పుడు ఒకటి ఏంటంటే రఘునందన్ గారికి ఇంతో అంతో మాట్లాడేటటువంటిది లేదా ఒక విషయం పైన పరిజ్ఞానం కానీ లేదా తెగించి కొట్లాడేటటువంటి స్వభావం కానీ ముఖ్యంగా ఈ 14 తర్వాత ఎవరు కూడా ఉదాహరణకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదనుకో, అటువంటి వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఇబ్బంది ఏముంది? గొర్రెలు తీసి మేకలు ఇచ్చినా మేకలు తీసి గొర్రెలు ఇచ్చినా వాడు ఏం మాట్లాడు. కాబట్టి ఇటువంటి ఉద్యమకారులందరినీ కూడా ఏదో ఒక కారణం చెప్పి బయటికి పంపించేటటువంటి ప్రయత్నము, అదేవిధంగా అయ్యో మనం ఉద్యమంలో ఇది చేస్తాం కదా, మరి ఈ హామీ ఇస్తాం కదా, మనం కట్టుబాటుగా ఉంటాం కదా, మరి అలా ఈ కుటుంబ సభ్యులు కరెక్షన్ చేసినా మనము ఏమాత్రం కూడా ఉపేక్షించామని చెప్తాం కదా అని అడుగుతారనేటటువంటి ఉద్దేశంతో రఘునందనరావు లాంటి వాళ్ళను బయటికి పంపించారు. ఆయన బయటికి రావడమే మంచిదనే అభిప్రాయం నేను వ్యక్తం చేస్తాను. అది ఈ రోజు కూడా ఏంటంటే 2014 తర్వాత ఈ 2019 వరకు జరిగినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ అరాచకాలన్నీ కూడా రఘునందన్ రావు గారు సజీవ సాక్ష్యం. అంటే నిజంగా కూడా వారు అనేక సందర్భాలలో దాదాపు 9.5 సంవత్సరాల ఈ పరిపాలన పైన అత్యధికంగా గొంతెత్తింది, అత్యధికంగా మాట్లాడింది, అనేక విషయాలు ఈ ప్రజలకు చెప్పినటువంటి వ్యక్తి రఘునందన్ రావు. దాంట్లో ఎవరికి కూడా సందేహం లేదు. సో అటువంటి వ్యక్తి ఈరోజు చెప్పేటటువంటి విషయాల్లో, అందుకే నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, 9.5 సంవత్సరాలు ఉదాహరణకు 2014 తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు పరిపాలించాలన్నా వీళ్ళు పరిపాలించాలని వచ్చినటువంటి పంచాయతీలో బందిపోటు దొంగలకు ఇచ్చిన తెలంగాణ ఇంత దొంగలికి గురి అయ్యి ఉండేది కాదు. అది నా అభిప్రాయం. రఘునందన్ రావు గారు కూడా
అనేక సందర్భాల్లో ఈ రోజు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో ఏదైనా గొంతు ఉందా అంటే అది ఖచ్చితంగా నంబర్ వన్ స్థానంలో రఘునందన్ రావు గారే ఉన్నారు. ప్రతి విషయం నిజమైంది ఈ రోజు.